ప్రశ్నను దూరి చదివి దాంట్లో విధవ కరెక్షన్లన్నీ చేస్తూ అత్త ప్రసవ ఇత్త ప్రసవ అని ఊరికే నన్ను విసిగిస్తూ ఉండేది. ఒకరోజు ఇలాగే వచ్చి నాకు రైటర్ దొరకట్లేదు, నువ్వే రాసేపు అని అనింది. సో చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వచ్చింది నేను ఫ్రెండ్ కాబట్టి. బట్ యాజ్ మహా సెడ్, వి బోత్ ఆర్ నాట్ టూ, వీఆర్ వన్, బికాజ్ చాలా సిమిలర్గా థింక్ చేస్తాము అండ్ మా ఇద్దరు జోకులకి మేమే నవ్వుకుంటాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ప్రాజెక్ట్తో అసోసియేట్ అయినందుకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ రాజ్ కందుకూరి సార్ లాంటి ప్రొడ్యూసర్స్ ఎందుకు దొరికినందుకు. సింధు, ఈ కథ ఎవరికి చెప్పినా నువ్వు ఎందుకు రాజ్ కందుకూరి గారికి చెప్పట్లేదని అడిగేవారు. సో ఈ కథ ఆయన తప్ప ఎవరు చేసినా ఇంత బాగుండేది కాదు. సో హీస్ రియలీ అమేజింగ్. అండ్ నేను ఎప్పుడు సార్తో అంటుంటాను, ఎన్నిసార్లు చెప్పినా నాకు తని తీరదు, మీరు ఎలా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు సార్, తిట్టేటప్పుడు కూడా నవ్వుతూ తిడతారు, మాకేమన్నా అర్థం కావట్లేదు. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ రాజ్ సార్ హాస్ ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్. ఇంకా కమింగ్ టు యాక్టర్స్, శివ, మాల్విక అండ్ వర్ష, వెంకీ, రాజేష్, వీళ్ళ ఐదుగురు దే ఆర్ లైక్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. థ్యాంక్ యూ నేను చెప్పిన మాటలు విన్నందుకు. మీరు సరిగ్గా చేయకపోతే సింధు దగ్గర నాకు బాగా తిట్లు పడేవి. సో థ్యాంక్ యూ నా పరువు కాపాడినందుకు. అండ్ వర్ష, ఐ లవ్ యూ వెరీ మచ్. యూ ఆర్ ద మోస్ట్ బ్రిలియంట్ యాక్ట్రెస్ ఐ హావ్ వర్క్డ్ విత్. ఐ లవ్ యూ వెరీ మచ్. వర్ష ఎలా అంటే, వర్ష ఈ కాస్ట్యూమ్ కొంచెం లూజ్ ఉన్నట్టు అంటే, అబ్బా వదిలే ఈ డైలాగ్ ఏంటో చెప్పు అనేది. సో ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ యాక్ట్రెస్ వుడ్ హ్యావ్ ఎవర్ డన్ దట్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. అండ్ మాల్విక, మై బేబీ, తిట్టినా ఏం అనలేక నోరు మూసుకొని చేసేది పాపం. బట్ షీఈస్ వెరీ పేషెంట్. ఐ థింక్ చూడడానికి ఎంత ముద్దుగా బొమ్మలాగా, అసలు ఏం చేయకపోయినా చూస్తూ ఉండాలనిపిస్తుంది మాల్వికని. అండ్ శివ, శివని సెట్ మీద అందరూ, నేను డమ్మీ మమ్మీ అని ఎక్కిరించేవాడు, ఎందుకంటే ఎప్పుడు చూసినా నేను శివ వెనకాల, శివ నా వెనకాల పడి తిరుగుతుండేవాళ్ళు. సో శివ, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ పుట్టింగ్ అప్ విత్ మీ. అండ్ హీ హెస్ వర్క్ వెరీ హార్డ్. అందరు చెప్పినట్టు అసలు ఎంత మంచివాడు సార్, ఎలా బతుకుతాడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. మరీ ఓవర్గా మంచిగా పెంచారు. శివ సింధుని ఎలా ట్రీట్ చేస్తాడో స్పాట్ బాయ్ని అలాగే ట్రీట్ చేస్తాడో, ఎవరికి తేడా ఉండదు. అందరినీ మీరు ఏమండి ఒక టీ అడగాలన్న మోమాటం. సో హీఈస్ లైక్ దట్. హీ హాజ్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్. హీస్ అమేజింగ్. అండ్ వీళ్ళు ముగ్గురు ఏడీలు త్రిమూర్తులు. వీళ్ళు అసలు సింధుని భరించారంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి వీళ్ళ ముగ్గురు. సో ఎస్పెషలీ అభినయ్, ఒకరోజు సెట్లో అర్జెంటుగా ఒక షార్ట్కి అండర్ వేర్ కావాలంటే వెళ్ళి పక్కింట్లో కొట్టుకొచ్చాడు. పక్కింట్లో నుంచి కొట్టేసి వచ్చారు. సో ఆ లెవెల్లో భయం ఉండేది ముగ్గురికి, పాప ఏం చేస్తాము. అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆల్ త్రీ ఆఫ్ యూ. శాంత్రా అండ్ సుమా, ద బ్రిలియంట్. వాళ్ళ వర్కే కాదు, అసలు డెడికేషన్. వాళ్ళు ఏది లాస్ట్ మూమెంట్లో ఏం చెప్పినా కూడా ఎప్పుడు నో ఉండదు. దే రెడీ టు డూ ఎనీథింగ్. ఎప్పుడు దేనికి నో చెప్పేవాళ్ళు కాదు, ఏ పని అవ్వకుండా మధ్యలో వదిలేసేవాళ్ళు కాదు. సో శాంత్రా అండ్ సుమా, యూ డిడ్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ మహా, సింధు, వీళ్ళిద్దరు, వీళ్ళు సినిమా ఏంటో కానీ నా చౌకు వచ్చింది. మహా కంచర్పాలెం అంటూ ఒకరోజు నన్ను కథ చెప్తాను కూర్చోబెట్టి ఏడింటికి మొదలుపెట్టి రాత్రి మూడింటి దాకా చెప్పాడు. ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆల్మోస్ట్ నాకు నిద్రలో యాక్సిడెంట్ అయిపోయేంత పని అయింది. సో ఆ తర్వాత సింధు కథ చెప్తా అని చెప్పి నన్ను అడ్డంగా బుక్ చేసింది. సో ఇలా వీళ్ళిద్దరు సినిమాల కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేసినట్టుంది నాకు. నెక్స్ట్ నేను సినిమా చేస్తే వీళ్ళిద్దరిని అసిస్టెంట్ డైరెక్టర్లుగా పెట్టుకొని ఇద్దరు తొక్కు తీయాలి నన్ను నెక్స్ట్. అండ్ ఐఎమ్ సేవింగ్ ఇట్ ఫర్ ద లాస్ట్. వెనకాల ఉన్నారు మా ఆయన విశ్వ గారు. హీస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ గురూస్. ఆయన హీస్ ఇన్ హీ హాజ్ ఇమ్మెన్స్ నాలెడ్జ్. ఆయన పాటల గురించి అందరికీ తెలుసు. బట్ ఐ టుక్ యువర్ నేమ్, ఐ బికేమ్ పద్మావతి విశ్వేశ్వర్. సో ఐ హోప్ ఐ మేక్ హిమ్ ప్రౌడ్. సో ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. ఐఎమ్ యా వేద, థ్యాంక్స్ ఫర్ లాఫింగ్ ఎట్ మై జోక్స్ దో యూ డిడ్ంట్ ఫైండ్ దమ్ ఫన్నీ. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్.
thank you so much. This project is very close to my heart, and because my main just now we had a lot of fun, and we are like a family now. And ipaninchi my main just now this will be a very special project for us, and this will be a very big part of our life. So thank you, Racha, for giving us this milestone. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో జనవరి 31st మూవీ విడుదలవుతుంది, తప్పకుండా వెళ్ళి చూసి ఆదరిస్తారు అని ఆశిస్తూ మరొకసారి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. సింధు, యూ వాంట్ టు సే సంథింగ్? సో వీళ్ళిద్దరు